ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశ్న వీక్షకులు స్వాగతం ముందుగా మీ అందరికీ శ్రీ శోభకృతనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మార్చి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదో తారీఖు సోమవారం వరకు సాగేటువంటి ఈ శోభకృతనామ సంవత్సరంలో వృషభ రాశిలో పుట్టు మీ అందరికీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి గ్రహస్థులకు ప్రభావం ప్రభావం మీద ఎలా ఉంటుంది చూద్దాం ఈ వృషభరాశిలో కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశరి నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి ముందుగా మీ అందరికీ ఆదాయం వ్యయం రాజభుజ్యం అవమానం ఎలా ఉన్నాయో చూద్దాం మీకు ఆదాయం వ్యయం పద్నాలుగు పదకొండు రాజభుజ్యం ఆరు ఒకటి వ్యయం కంటే ఆదాయం ఎక్కువ ఉంది పర్వాలేదు లాభశాట సంవత్సరం సాగిపోతుంది ఖర్చులు ఉంటాయి ఉన్నప్పటికి కూడా మీకు అవసరం చేతి ఉంటుంది గౌరవప్రదంగా సాగిపోతూ ఉంటుంది వృత్తి ఉద్యోగాల లాభాలు కలుగుతాయి గౌరవప్రదంగానే మొత్తం మీద ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఉన్నతమైన స్థితిలోనే ఈ సంవత్సరం మీకు కాలం గడుస్తుంది కొంచెం వివరంగా పరిశీలన చేద్దాం ఉగాదుల గాయతు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు దాకా పదకొండవ స్థానంలో గురుగ్రహ అనుకూల సంచారం ఉగాది లాగాయతు అక్టోబర్ ముప్పై దాకా పన్నెండవ స్థానంలో రాహువు ఆరో స్థానంలో కేతువు దీనిలో ఆరో స్థానంలో రాహుగ్రహం యొక్క కేతుగ్రహం యొక్క అనుకూల సంచారం ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు గురుడు రాసి మారి మేషంలోకి ప్రవేశించిన తర్వాత గురుజండాల యోగం ఈ పన్నెండవ స్థానంలో ఏర్పడుతుంది దీని మూలంగా కొంత ఇబ్బందులు కొంత చిక్కులు సృష్టించే అవకాశం ఉంటుంది ఆరో స్థానంలో కేతు బాగానే ఉన్నాడు ఈ స్థితి మీకు అక్టోబర్ ముప్పై దాకా ఉంటుంది అక్టోబర్ ముప్పై తారీఖున రాహుకేతులు రాసి మారిన తర్వాత పన్నెండవ స్థానంలో గురుగ్రహం ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా పదకొండవ రాహు వెళ్ళడం మూలంగా తట్టుకునే శక్తి వస్తుంది పదవ స్థానంలో శని బలవంతంగా ఉన్నాడు ఆయన బలవంత బలవంతుడిగా ఉన్నాడు స్వక్షేత్రంలో శుభాశుభ శ్రమంగా ఉంటుంది శ్రమ అయినప్పటికీ కూడా మీకు ఫలితం దొక్కుతుంది శ్రమ కలిగినప్పటికీ మళ్ళీ ఫలితం దొక్కుతుంది మీకు ఏ ఏ నక్షత్రాల వాళ్ళకి ఎలాగుంటుంది ఉంటుంది నాడి ఫలితాల్లో మళ్ళీ వివరంగా చెప్తాను నేను మొత్తం మీరు చూసుకుంటే అన్ని నక్షత్రాల వాళ్ళకి నక్షత్రనాడి ఫలితాల్లో ఏ ఏ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని వివరంగా చెప్తాను మొత్తం మీద మీరు చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు దాకా లాభసాటిగా ఉంటుంది పెండింగ్ పనులు పూర్తవుతాయి ధనలాభాలు కలుగుతాయి మీకు పెద్దవాళ్ళ నుంచి ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో శాలరీ హైక్ కానీ ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు గురుడు రాసి మారిన తర్వాత పన్నెండవ స్థానంలో గురు రాహుల్ యొక్క స్థితి దీని మూలంగా విశేషించి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది స్థాన చలనాలు మీకంటే కింద వాళ్ళ వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కోవడము చెప్పుడు మాటల మూలంగా మీ కుటుంబంలో పెద్దవాళ్ళు కానీ మీ ఉద్యోగంలో పెద్దవాళ్ళు కానీ మీ గురువు గారు కానీ ఎవరైనా మిమ్మల్ని కొంత ఇబ్బంది గురిచేసే అవకాశము మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా వయసులో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం అనారోగ్య సూచన కానీ ఒక్కసారి తీవ్రమైన ఇబ్బందులు జరిగే అవకాశం కూడా కనబడుతోంది ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆరోగ్యపరమైన చిక్కులు ఏమైనా వస్తే వెంటనే జాగ్రత్త తీసుకోండి వెంటనే రియాక్ట్ అవ్వండి ఒకసారి మీ జాతకం చూపించుకోండి జాతకం చూపించుకొని తగిన పరిహారాలు చేయించుకోండి ఇలాంటి కర్మయోగాలు అనేవి ఏమైనా ఉన్నాయా ఈ సమయంలో అనేది గుర్తించి తగిన పరిహారాలు చేసుకోండి ఈ సంవత్సరం అంతా కూడా మీకు శని పదవ స్థానంలో బాగున్నాడు అక్టోబర్ ముప్పైయో తారీఖు రాహుగీతలు రాసి మారిన తర్వాత పదకొండవ స్థానం రాహుగృహం యొక్క అనుకూల సంచారం వస్తుంది దీని మూలంగా మీకు రావాల్సిన మొండి బాకీలు వసూలవడం కానీ మీరు ఎవరికైనా చెట్లు పెట్టి సంతకం పెట్టారు వాళ్ళ డబ్బు కట్టలేదు చాలా కాలం మీరు కట్టాల్సి వచ్చింది అవన్నీ ముక్కుపిండి వసూలు చేస్తారు మీరు ఇటువంటిది నష్టద్రవ్య లాభము పెండింగ్ ఎప్పటి నుంచి పెండింగ్ డబ్బు తిరిగి రావడము అలాగే ఇళ్ళు స్థలాలు పొలాల అమ్మాలనుకుంటే అవి అమ్మగలగడము డిస్ప్యూట్ పెండింగ్ ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ అవ్వడము కోర్టు కేసు ఉంటే క్లియర్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి ఉద్యోగాలు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఎవరైనా కోర్టులో ట్రిబ్యునల్స్ వాళ్ళు కేసు ఏదైనా వేసి ఉంటే ప్రమోషన్ల కోసం వాటి కోసము అవన్నీ కూడా మీకు సాల్వ్ అయ్యే అవకాశం కనబడుతోంది ఎప్పుడూ అక్టోబర్ ముప్పై తర్వాత అందువల్ల చింతించక్కర్లేదు ఎప్పుడు యావరేజ్ బాగానే ఉంటుంది చిన్న సమస్య అందరికీ వస్తాయి మీకు వస్తాయి ముఖ్యంగా మీకు అక్టోబర్ ముప్పై తారీఖు తర్వాత సంతానానికి సంబంధించి కొంత అధికమైన ఖర్చు కొంత సంతానానికి సంబంధి విచారము కొంత కలిగే అవకాశం ఉంటుంది అనారోగ్యం ఏదైనా ఉందా ఏదైనా సర్జరీ జరిగే అవకాశం పిల్లలకు సంబంధించి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కొంతవరకు కనబడుతుంది అందరికీ కాదు కొంతమంది కనబడుతుంది ఏదైనా అలాంటి అవకాశం ఉంటే తగిన జాగ్రత్త తీసుకోండి ముఖ్యంగా మీ పథకం పన్నెండవ స్థానం గురుగ్రహ సంచారం అనేది ఏదైతే ఉందో అది కొన్ని విషయాలు కొన్ని విషయాల్లో మంచి కొన్ని విషయాల్లో చెడు రెండింటినీ సూచిస్తుంది మనసుకి ఒక్కొక్కసారి చాలా తీవ్రమైన వైరాగ్యం కలగడము ఊహించకుండా అకస్మాత్తుగా భాగవంతుల మీద ఫోర్స్బుల్గా మనసు మళ్ళడము ఒక్కొక్కసారి మనకి తీవ్రమైన సమస్యలు వచ్చి ఎలా చేయాలి ఏం చేయాలి సమస్య మీద పరిష్కారం అర్థం కాదు సామెత ఉంటుంది మనకి దిక్కు లేనివ్వండి దేవుడే దిక్కు అని ఈ సమయంలో ఇది గుర్తు వచ్చి బలవంతంగా అవసరం కొద్దీ ఆధ్యాత్మికత వైపు మళ్ళీ అవకాశము మంచిదే అనుకోండి ఏ రకంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి కానీ మంచిదే భగవత్ సేవ ఆరాధన అనేటువంటిది ఈ రకమైన ముఖ్యమైన మార్పులు అనేకం ఈ సంవత్సరం మీకు కలిగే అవకాశం కనబడుతోంది బాగుంటుంది ఎబో యావరేజ్ నడుస్తుంది మధ్యలో మాత్రం కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు తట్టుకోండి మీరు ఏప్రిల్ టు అక్టోబర్ మధ్యలో రాబోయే ఒత్తిడికి ముందుగానే కొన్ని డబ్బు అడ్జస్ట్మెంట్ చేసుకోండి సంతానం కోసం అధికమైన ధన వ్యయము సంతానం కోసం డబ్బు ఖర్చు శుభకార్యాలు పెళ్ళిళ్ళు విదేశీ ఉద్యోగాలు ఇళ్ళు కొండలు ఇలాంటి వాటిని కూడా మీరు ఖర్చు పెడతారు బాగానే ఖర్చు అవుతుంది పర్వాలేదు ఇబ్బందులు అయితే పడరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు మీకు ఇంకా బాగుండడం కోసం మీరు ఏం చేయాలి ఏం చేయాలి అంటే మహాలక్ష్మి ఆరాధన చేయండి దశమహా విద్యల్లో కమలాత్మక మంత్రాన్ని ఆరాధన చేయండి ఓం శ్రీం హ్రీం క్లీం జగత్ స్వాహ ఈ మంత్రం ఉపదేశం తీసుకోవాలి ఉపదేశం తీసి జపం చేస్తే మంచిది ప్రతి నెల పౌర్ణమి తిథి నాడు మన మహాకామేశ్వరపేటలో అందరికీ మంత్రోపదేశం మీరు సాధన అనుకున్న మంత్రాన్ని మీకు ఉపదేశం చేస్తాము దీనికోసం ఎలాంటి గురుసుము దక్షిణ ఏమీ ఉండదు మీరు సాధన చేయడమే మా గురుదక్షిణ అందువల్ల ఈ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన కమనాథ్నిగా ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి శుభం భూజాద్